అవ్వాం న్యూస్ కి స్వాగతం. ముదా మండల కేంద్రంలో పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో గోదాములో ఏర్పాటు చేసిన సోయాబీన్ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రైతులు దళారుల చేతులు మోసపోకుండా నేరుగా ప్రభుత్వ కేంద్రాలలో అమ్మి లాభాలు పొందాలని సూచించారు. ఫోటో మంచి నిర్మల్ జిల్లాలోని ముదోల్ నియోజకవర్గం ముదోల్ మండల హెడ్ క్వార్టర్ సోయా పంట వస్తుంది. మరి ఈరోజు ప్రభుత్వం తరఫున మార్కెట్ డిపార్ట్మెంట్ తరఫున పిఎస్సిఎస్ బిద్రెల్లి ఆధ్వర్యంలో సోయా కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. మరి పంట బాగానే ఉంది, రైతులు కూడా మరి ఎప్పుడెప్పుడు అనేవి ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఈరోజు ప్రారంభించాం. మరి మార్కెట్ గవర్నమెంట్ ఏదైతే మంచి రేట్ ఇస్తున్నారో 3710 రూపాయలు ఉంటారు. మరి ఈరోజు నుంచి పంట దిగుబడి వచ్చే వరకు అయ్యే వరకు కూడా కొనడం జరుగుతుంది. మరి రైతులు సకాలంలో తెచ్చి మంచి పంటను ఎండిన తర్వాత ఎటువంటి మట్టి లేకుండా తీసుకుండవాలని చెప్పి కోరుతున్నాము. అట్లా తీసుకుని వస్తే యాక్చువల్ రేట్ కూడా వస్తుంది. మరి డిపార్ట్మెంట్ కూడా పిఎస్ఎస్ కానీ మార్కెట్ కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. మరి ఈ కొనుగోలు కేంద్రం ముదోల్ నియోజకవర్గంలో సుమారు 10 సెంటర్లలో చేస్తున్నాం. ఈ ముదోల్ బిదల్లి సొసైటీ ఏదైతే ఉందో ముదోల్ తాలూకా హెడ్ క్వార్టర్లో ఈరోజు మొట్టమొదటిగా ప్రారంభించడం జరిగింది. రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి దూర ప్రాంతం పోకుండా మరి ఖచ్చితమైన రేటు త్వరగా వచ్చే డబ్బులు త్వరగా ఇప్పేయడానికి కూడా ప్రయత్నిస్తున్నాం. మరి ఈ దీనికి మరి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అగ్రికల్చర్ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు ప్రతి చర్యలు తీసుకొని డబ్బులు కూడా తొందరగా వచ్చేటట్టు ప్రయత్నం చేస్తామని విమర్శిస్తూ తెలియజేస్తాం. బైంసా పట్టణంలోని బస్టాండ్ వద్ద ఆర్టీసీ కార్మికుల ధర్నా నిర్వహించారు. ధర్నాకు విద్యార్థి సంఘాల మద్దతు తెలిపారు. కార్మికులు పోలీసుల మధ్య ఉద్రిక్తత నెలకొల్పడం వల్ల పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు. నమస్కారం.
మేమందరం అడుగుతాం, ప్రతి ఒక్కరు మాకు అండదండ ఉన్నారు కాబట్టి ప్రజలు కూడా మాకు మద్దతు ఇస్తున్నారు. 50,000 జీతం ఇవ్వండి. 50,000 జీతం అన్నవా? 50,000 జీతం ఉంటే నీకన్నా కోటీశ్వరుడు అయ్యమయ్యా. తెలుసలేదా? ఇప్పుడు ఇవ్వరి నెలకు 60,000 జీతం ఇచ్చా, ఇప్పుడే ఆర్టీ సమ్మె విరమిస్తావు. నెలకు 60,000 ఇవ్వు చూస్తా. ఎందుకు మాట్లాడుతున్నారు? కూసుండి పైన కూసుండి మాట్లాడితే కాదు, మేము కూడా తెలంగాణ బిడ్డలమే. అంటే నీకు పౌరుషం ఉంది మాకు లేదా? మేము కూడా తెలంగాణ గడ్డ మీద పుట్టలేదా? చెప్పు నువ్వు. అడుగుతున్నా ప్రతిసారి నేను చెప్తున్నా కేసీఆర్ గారు మీకు ఎప్పటికీ కాదు. మేము ఆ సమస్యలు పరిష్కరించుకోవాలా? ప్రైవేట్ బస్సులన్నీ రద్దు చేయాలా? మేము కోరేది ఇక్కడే కేసీఆర్ అప్పుడు తెలంగాణ రాకన ముందు ఎందరో విద్యార్థుల ప్రాణాలు చంపి ఎందరో రక్తం తాగాడు, అలాగే బంగారు తెలంగాణ అంటూ కూడా ఎందరో ఆర్టీసీ కార్మికుల ప్రాణాలు కూడా తీస్తున్నాడు. మొన్నటికి మొన్న మన శ్రీనివాస్ రెడ్డి గారు మరణించారు, అలాగే నిన్న వాళ్ళ ఇంట్లోనే ఉరేసుకున్న సురేందర్ గౌడ్ గారు కూడా మరణించారు. ఇంకెన్ని ప్రాణాలు తీస్తామని మేము కేసీఆర్ అడుగుతున్నాం. ఇలాగే చేస్తే మళ్ళీ వచ్చే ఎలక్షన్లో నీకు సరైన బుద్ధి చెప్తామని మేమంతా ఆర్టీసీ కార్మికులు విద్యార్థులు అందరం కోరుకుంటున్నాం. మీరు తెలంగాణ రాకముందు ఏమైతే అన్నావో బంగారు తెలంగాణ చేస్తే మా అందరి బతుకులు బాగుంటాయని. ఏం బాగులేవు, విద్యార్థులకు ఉద్యోగాలు లేవు, ఆర్టీసీ నాయకులకు సరైన జీతాలు లేవు, ఏం లేవు. నువ్వు అన్నది ఒక్కడు కూడా కాలే. కావున ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో మేమంతా నీకు సరైన బుద్ధి చెప్తామని మేమందరం నీకు సూటిగా అంటున్నాం. ముదం మండల కేంద్రంలోని బుద్ధనగర్, అంబేద్కర్ నగర్, నాగార్జున నగర్లలో ఆదివారం వర్షావాస్ ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. पूर्णिमा समाप्त समारोह बुद्ध नगर मध्ये घेण्यात आलेला आहे. शांताबाई मदने आणि रुक्माबाई गडपाळे यांनी देखील सरपंच साहेबांना पूजेसाठी सहकार्य केले. महाकारुणिक तथागत गौतम बुद्ध तसेच प्रभुजी डॉक्टर बाबासाहेब आंबेडकर यांना त्रिवार वंदन करून आज ही रोजु मेमु आषाढ पौर्णिम नुंडी अश्विन पौर्णिम वरकू మా బాబాసాహెబ్ గారు ఇచ్చిన గ్రంథం బుద్ధ అండ్ ధమ్మ వాచనం చేసి గ్రంథ పఠం చేసి మూడు నెలలు ఎలాంటి అతనం లేకుండా ప్రతిరోజు 7 గంటల నుంచి 8 గంటల వరకు శివ శాంతి బుద్ధ విహారంలో మేము అందరం కలిసి ఈ రామ్జీ వాగ్మారే గారు ఈ గ్రంథ పఠం చేశారు కాబట్టి మేమందరూ రామ్జీ వాగ్మారే గారిని రుణపడి ఉన్నామని, అలాగే బాబాసాహెబ్ని 1976లో మాకు బుద్ధాని ధమ్మ ఇచ్చినందుకు మేము బాబాసాహెబ్ని కూడా చాలా చాలా రుణపడి ఉన్నాం. మరి తథాగత గౌతమ బుద్ధుని యొక్క బుద్ధాని ధమ్మలో మేము చూస్తే 8 ఖండాల్లో విభజించి ప్రతి ఖండంలో ఏమేమి జరిగిందో ఒక ఖండంలో విశ్లేషించి చెప్తే మా జన్మ ధన్యమైందని మేము అందరూ ఈ ముదోలు యొక్క బౌద్ధ నగర్ కానీ నాసిర్ నగర్ కానీ అంబేద్కర్ నగర్ కానీ
నాగార్జున నగర్ గాని మేమందరం ఈ గ్రంథ పఠనం చేసి చాలా సంతోషంగా తృప్తిగా ఉందామని మేము ఈ సభాముఖంగా కోరుకుంటున్నాము. అవ్వా న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.